टू मै चैनल फ्रेंड्स न्यूज़ अपडेट को वे मुझे ना चिन्ह रिक्वेस्ट एवरते ना चैनल ने कुत्ता चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि वीडियो नच्चिनट्लयिते लाइक शेयर चेयंडि फ्रेंड्स फ्रेंड्स एदैते 34 देशाल नुंचि अयिते ओ 5 देशाल नुंडि ओक एदैते गृह कार्मिकुलनु तेप्पिंचे प्रयत्नंलो ई कोविड प्रभुत्वं अयिते उंदि अदे विधंगा ఆమోదం కూడా తెలపడం జరిగింది అయితే వీటికి సంబంధించిన కొన్ని రూల్స్ అయితే ఈ కోవిడ్ ప్రభుత్వం చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఒక మంత్రి మండలి సమావేశంలో అయితే ఇది ఒక డిజీసీఏ అదే విధంగా కేసి అదే విధంగా ఈ యొక్క జజీరా ఎయిర్వేస్ కువైట్ ఎయిర్వేస్ ఎన్సీఏ కి సంబంధించిన మంత్రి మండలి అయితే సమావేశంలో జరిగింది ఫ్రెండ్స్ దీని గురించి చేస్తున్నారు ఏదైతే 600 నుంచి 700 కోవిడ్ దినార్లు అయితే వీళ్ళకు తెప్పించడానికి ఖర్చైతే అవుతుంది ఫ్రెండ్స్ ఏదైతే 5 దేశాల నుంచి గృహ కార్మికులను ఒక్కొక్కరికి అయితే 6 నుంచి 700 దినార్లు అయితే ఫ్రెండ్స్ తెప్పించడానికి ఖర్చైతే అవుతుందని చెప్పడం జరిగింది అయితే ఈ ఖర్చుని ఎవరు భరిస్తారు అన్న విషయంపై ఇక కొంచెం పరిశీలన అయితే జరుగుతుంది ముందుగా ఈ 600 నుంచి 700 దినార్లు అయితే ఏదైతే ఖర్చుకు నిమిత్తం ఇది ఒక ఫ్లైట్ టికెట్ ఇందులోనే ఉంటుంది అదే విధంగా ఈ 14 రోజుల క్వారంటైన్ ఉంటుంది పీసీఆర్ టెస్ట్ కూడా ఇందులోనే ఈ ఒక 6 నుంచి 700 దినారుల లోపే మీకు ఉండటం జరుగుతుందని చెప్పడం జరిగింది అదే విధంగా ఏదైతే వచ్చేవాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ అదే విధంగా డేటాని కలెక్ట్ చేసి డీజీసీఏ యొక్క వెబ్సైట్లో అదే విధంగా ఒక వెబ్సైట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఆ వెబ్సైట్లో ఈ యొక్క స్పాన్సర్ లేదా మీ కఫీల్ నమోదు చేసినట్లయితేనే ఈ యొక్క 5 కంట్రీల నుంచి గృహ కార్మికులు అయితే కోవిడ్కు రావచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఏదైతే వచ్చే ముందు కూడా మీకు తెప్పించుకునే యొక్క మీ యొక్క స్పాన్సరు లేదా మీ కఫీలు వాళ్ళు డబ్బులు చెల్లించినట్లయితేనే మీరు అక్కడి నుంచి రాగలుగుతారు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకవేళ మీకు స్పాన్సర్ని కానివ్వండి కఫీల్ని కానివ్వండి మీరు కాంటాక్ట్లో అయితే ఉండడం జరగాలి ఫ్రెండ్స్ అదేవిధంగా ఏదైతే సివిల్ ఐడి లేని వారు వాళ్ళకు అయితే కంపల్సరీగా మొబైల్ ఐడి ఏదైతే కోవిడ్ మొబైల్ ఐడి అయితే కంపల్సరీగా మీ మొబైల్లో ఉండాలి అందులో మీ సివిల్ ఐడి డేట్ ఎక్స్పైరీ మరియు డేట్ రెన్యువల్ డేటు అవన్నీ డేటా కూడా అందులో చూపించాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మీ కఫీని మాత్రం కాంటాక్ట్లో ఉండండి వాళ్ళను కూడా మీరు అడిగి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఏదైతే 34 కంట్రీల బ్యాన్ని కూడా వీళ్ళు ఈ యొక్క వచ్చే నెలలో డిసెంబర్లో కానీ ఎత్తివేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు అదేవిధంగా ఏదైతే కువైట్లో జహారా ప్రాంతాల్లో అయితే భారీగా వర్షాలు పడ్డాయి ఫ్రెండ్స్ నిన్న మరి అదేవిధంగా ఈరోజు కూడా కువైట్లో చాలా వర్షాలు అయితే ఉన్నాయి జహారా సల్వా ప్రాంతాల్లో అయితే భారీగా వర్షాలు పడ్డాయి అదేవిధంగా సాల్మియా జాబర్ అల్ అహ్మద్ ఈ యొక్క మంతకాల్లో అయితే చాలా వర్షపాతం అయితే నమోదైంది ఫ్రెండ్స్ ఏదైతే మ్యాన్ హోల్ కూడా నిండిపోయి జామ్ అయిపోయినట్లు చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే వీళ్ళు మ్యాన్ హోల్లను కూడా మిషన్ల ద్వారా అయితే వీళ్ళు క్లీన్ చేయడం జరిగింది ఏదైతే వాటర్ని క్లీన్ చేసుకొని చేయడం కూడా జరిగిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు రేపు ఇంకా 4 రోజులు వాతావరణంలో మార్పులు అయితే ఉండవచ్చు వర్షపాతం అయితే నమోదు కావచ్చు అని ఈ యొక్క వాతావరణ శాఖ అయితే తెలపడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి నా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి